అందరికీ నమస్కారం నేను మీ రవితేజ మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం రీసెంట్గా ఫాస్ట్ ట్యాగ్ గురించి వచ్చిన అప్డేట్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే జనవరి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ప్రతి వెహికల్కి కూడా ఫాస్ట్ ట్యాగ్ అనేది మ్యాండేటరీగా ఉండాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసింది అండ్ ఇందులో కూడా కొందరికి ఎగ్జంషన్ అని చెప్పేసి ఇచ్చింది ఎగ్జంప్షన్ ఇన్ ద సెన్స్ ఏదో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాదు అసలు వీళ్ళు టోల్ పే చేయాల్సిన అవసరం కూడా లేదనమాట ఆ విఐపీస్ ఎవరు అంటే విఐపిస్ ఇన్ ద సెన్స్ సీఎంఓ లేకపోతే పీఎంఓ ఎమ్మెల్యేనో ఎంపీనో వీళ్ళకి ఎలాగో ఎగ్జంషన్స్ ఉంటాయి నా దృష్టిలో వీఐపీస్ అంటే ఎవరు అంటే వెరీ ఇంటెలిజెంట్ పర్సన్స్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్స్ నా దృష్టిలో ఎవరు అంటే అందరినీ నేను తీసేయట్లేదు ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు యాక్చువల్గా టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం గమనించినట్లయితే కనుక రెండు కోట్ల డెబ్బై లక్షల మంది ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్ అని చెప్పేసి మన ఇండియాలో ఉన్నారు వీళ్ళలో కూడా చాలా అంటే చాలా 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 స్మాల్ అమౌంట్ ఆఫ్ పర్సన్స్ మాత్రమే వెహికల్స్ని డ్రైవ్ చేస్తూ ఉన్నారనమాట వీరు డ్రైవ్ చేసే వెహికల్స్ ని ఇన్వెల్డ్ క్యారేజ్ అని చెప్పేసి అంటారు ఇది ఆర్సీలో కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది ఈ ఆర్సీని వీరు టోల్ బూత్ దగ్గర చూపించి అక్కడ వాళ్ళు ఎగ్జిబిషన్ పొందడానికి మేనేజర్ వచ్చి సూపర్వైజర్ వచ్చి అక్కడ చాలా లేట్ అయిపోతున్న ఉద్దేశంతో ల్యాగ్ అవుతున్న ఉద్దేశంతో వీళ్ళ కోసం ఎన్హెచ్ఏ ఒక స్పెషల్ కార్డ్ అంటూ తీసుకొచ్చింది ఇదే జీరో ట్రాన్సాక్షన్ కార్డ్ ఈ జీరో ట్రాన్సాక్షన్ ఫాస్ట్ ట్యాగ్ కార్డ్ని వీళ్ళు కార్ పైన ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీళ్ళు అక్కడ ఆగాల్సిన అవసరం లేదు మనం ఏ విధంగా అయితే ఫాస్ట్ ట్యాగ్ ఉంటే మనం ఫాస్టాగ్ కార్డ్లో బ్యాలెన్స్ ఉంటే ఏ విధంగా అయితే డిటెక్ట్ అయిపోతుందో అదేవిధంగా జీరో ఫాస్ట్ ట్యాగ్ ని కూడా ఆ స్కానర్ స్కాన్ చేసుకుని వీలైన రిలీజ్ చేస్తుంది వీరు డ్రైవ్ చేసే వెహికల్స్ యాక్చువల్గా ఈ విధంగా మోడిఫై చేయబడి ఉంటాయి ఈ వెహికల్స్ని ఇన్వాలిడ్ క్యారీస్ అని చెప్పేసి అంటారు ఇన్వాలిడ్ క్యారీస్ అని మన కార్ ఆర్సీ పైన రావాలి అంటే ఏదైతే రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అంటే ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఆర్టీఏ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్టయితే కనుక ఆర్ ఆర్సీ పైన ఇన్వాలిడ్ క్యారీజ్ అనే ఒక క్లాస్ అని చెప్పేసి యాడ్ చేస్తారు రైట్ ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో పాటుగా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీట్ బెల్ ధరించండి హెల్మెట్ ధరించండి అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బోలో భారత్ మాతకి జై